అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రొక్టాలజిస్ట్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్. ఈ వీడియోలో మనం ఫిషర్ ఇన్ ఆనో అనే జబ్బు మెయిన్లీ లేడీస్లోను, అది కూడా మెయిన్లీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ముఖ్యంగా లేడీస్లో వస్తూ ఉంటుంది. అసలు ప్రెగ్నెన్సీకి ఈ మోషనల్లే మార్గం దగ్గర వచ్చే ఫిషర్కి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్ ఇన్ ఆనో అంటే ఏంటి? జనరల్లీ మోషన్ వెళ్ళే మార్గం జనరల్లీ మూసుకొని ఉంటుంది. మోషన్ ఎప్పుడైతే వస్తుందో కొంచెం తెరుచుకుంటుంది, వన్స్ మోషన్ వెళ్ళిపోగానే మళ్ళీ మూసుకొని ఉంటుంది. ఫిషర్ ఇన్ ఆనో అంటే ఏంటి? ఈ మోషన్ వెళ్ళే మార్గం దగ్గర పైన ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం వల్ల, ఈ మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఎక్కువ స్ట్రెచ్ అంటే రబ్బర్ బ్యాండ్ తీసుకొని గట్టిగా లాగితే ఎక్కడైతే ఎట్లయితే కట్ అవుతుందో, అలాగే ఈ మోషన్ వెళ్ళే మార్గం పైన ఎక్కువ స్ట్రెచ్ రావడం వల్ల ఒక చీలికలాగా వస్తే దాన్ని మనం ఫిషర్ అని అంటూ ఉంటాము. దీనికి ప్రెగ్నెన్సీకి ఏంటి రిలేషన్ అని తెలుసుకునే ముందు మనకు అసలు జనరల్లీ నార్మల్ లేడీస్లో ఏమవుతుంది అని చూసుకుందాము. దాని తర్వాత ప్రెగ్నెన్సీలో ఎట్లాంటి మార్పుల వల్ల ఈ ఫిషర్ అనేది వచ్చింది అనేది చూసుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ ఫిషర్ కంటే ముందు మనకు ముఖ్యంగా మన బాడీలో ఉన్న అవయవాల గురించి చూసుకున్నట్లయితే, మనకు ఈ నడుం భాగం దగ్గర మనకు ముఖ్యంగా లేడీస్లో మూడు అవయవాలు ఉంటాయి. సో ఆ మూడు అవయవాలని ఒక బాక్స్ రూపంలో మనం చూసుకున్నట్లయితే, మనకు ముందు భాగం నుంచి వెనకలికి ఎటువంటి ఉంటాయి అని చూసుకున్నట్లయితే, ఇది సపోజ్ ముందర భాగం అనుకుందాం, ఇది వెనకల భాగం అనుకుందాం. సో ముందర భాగంలో ఫస్ట్ మనకేముంటుంది, ఇక్కడ మనకు ఇది నడుం దగ్గర ఉన్న ఎముక అయితే ఇక్కడ మనకు యూరినరీ బ్లాడర్ అనే ఉంటుంది, అంటే యూరిన్ నిల్వ ఉండేది. మధ్యలో మనకు యూట్రస్ ఉందనుకుందాము, ఇది గర్భసంచి అనుకుందాము, అండ్ వెనకల పక్క మనకు రెక్టమ్ అంటే మోషన్ అనే మార్గం అనుకుందాం. సో ఈ సంచి యూరిన్కి, ఇది గర్భాశయం అనుకుందాం, ఇది మోషన్ వెళ్ళడానికి అనుకుందాం. సో జనరల్ లేడీస్లో ఏమవుతుంది, మనకు అన్ని అవయవాలకి మధ్యలో స్థలం బాగా ఉంటుంది కాబట్టి యూరిన్కి వెళ్ళడానికి కానీ గర్భాశయం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదే గనుక ఒకవేళ ప్రెగ్నెన్సీలో మనం చూసినట్లయితే ఏమవుతుంది, మధ్యలో ఉన్న గర్భాశయంలో కాస్త బిడ్డ అనేది పెరగడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు అయితే ఈ మోషన్ వెళ్ళే మార్గానికి గర్భసంచికి యూరినరీ బ్లాడర్కి మధ్యలో మనకు స్పేస్ అనేది గమనిస్తూ వచ్చాం, మధ్యలో స్పేస్ అనేది ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది, ఈ గర్భాశయంలో ఈ గర్భసంచిలో బిడ్డ పెరిగే కొద్దీ మనకేమవుతుంది, ఇలాగ చిన్నగా ఉన్న గర్భసంచి కాస్త ఇంకా పెద్దదవ్వడం జరుగుతుంది, ఇంకా పెద్దదవ్వడం జరుగుతుంది. ఇంకా పెద్దదైపోవడం వల్ల ఏమవుతుంది, ముందర ఉన్న యూరినరీ బ్లాడర్ పైన కావచ్చు, వెనకలు ఉన్న రెక్టం పైన కావచ్చు, మోషన్ వెళ్ళే మార్గం దగ్గర కావచ్చు, అది ప్రెషర్ అనేది మనకు పెరగడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇదివరకు ఇలాగున్న యూరినరీ బ్లాడర్ కాస్త కొంచెం ముందరికి సాగడం అనేది ఒక మూలకు జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న స్పేస్ అనేది ఇప్పుడు లేకపోవడం వల్ల ఏమవుతుంది, బిడ్డ పెరిగే కొద్దీ, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది ప్రెగ్నెంట్ ఫీమేల్స్ని అడిగినట్లయితే వాళ్ళు ప్రప్రథమంగా ప్రెగ్నెన్సీ గడిచే కొద్దీ వాళ్ళు మెయిన్ గమనించే ఫ్యూచర్ ఏంటి అంటే, ఇది వరకు యూరిన్ ఒక 3-4 సార్లు వెళ్తూ ఉంటే ఇకపైన ప్రెగ్నెన్సీలో బిడ్డ పెరుగుదల అయ్యే కొద్దీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాం, అంటే మాటిమాటికి యూరిన్కి అనేది వెళ్తూ ఉంటారు. ఎందుకు, ఈ గర్భాశయం అనేది పెరగడం వల్ల ఇదివరకు ఉదాహరణకి చెప్పుకుందాం, గర్భసంచిలో మనం ఇదివరకు 500 ml అంటే ఒక సగం లీటర్ వరకు యూరిన్ నిల్వ ఉంచుకునేలా మన కెపాసిటీ ఉండేది అనుకుంటే, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఏమవుతుంది, ఈ గర్భసంచి అనేది పెరిగి మనకు ముందర ఉన్న యూరినరీ బ్లాడర్ పైన ప్రెషర్ పెట్టడం వల్ల ఇదివరకు ఒక సగం లీటర్ వరకు ఉన్న యూరినరీ బ్లాడర్ కెపాసిటీ కాస్త ఇప్పుడు బిడ్డ ఎదిగి మనకు కంప్రెషన్ పెట్టడం వల్ల ఈ 500 ml నుంచి ఒక 200 ml 250 ml మన కెపాసిటీ అనేది తగ్గడం జరుగుతుంది. సో
మాటి మాటికి ఒక 200 ml యూరిన్ అనేది మనకు యూరినరీ బ్లాడర్లో సంచిలో చేరగానే యూరిన్ వెళ్ళాలి అనే ఫీలింగ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎలాగైతే ఈ పెరుగుతున్న గర్భసంచి యొక్క ప్రెషర్ వల్ల మాటి మాటికి యూరిన్కి వెళ్తున్నారో అదే ప్రెషర్ అనేది మనము ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో మనకు ప్రెగ్నెన్సీకి టైంలో మనకేమవుతుంది, సపోజ్ సేమ్ ఇదే అనుకుందాము, సపోజ్ ఇది యూరినరీ బ్లాడర్ అనుకున్నాం, ఇది ముందరికి పెరగడం జరిగింది, ఇది పెరుగుతున్న గర్భసంచి అనుకుందాం, దీన్నే యూట్రస్ అనుకున్నాం, దీన్ని యూరినరీ బ్లాడర్ అనుకున్నాం, అండ్ ఇది ఇక్కడున్న పోర్షన్ని రెక్టమ్ లేదా యానల్ కెనాల్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ యూట్రస్, ఈ గర్భాశయం బిడ్డ సైజ్ పెరిగే కొద్దీ ఈ మధ్యలో ఇది వరకు ఉన్న స్పేస్ అనేది లేకపోవడం వల్ల పైన ప్రెషర్ అనేది పెడుతుంది, వెనకల భాగంలోనూ ఈ రెక్టం పైన కూడా ప్రెషర్ పెట్టడం వల్ల ఈ కెపాసిటీ అనేది కూడా చిన్నదైపోయి మనకు మార్గం అనేది చిన్నదిగా అయిపోవడం వల్ల ఇది వరకు ఉన్నంత స్పేషియస్ లేకపోవడం వల్ల మోషన్కి వెళ్ళాలంటే కూడా ఈ పెరుగుతున్న గర్భాశయం వల్ల పెరుగుతున్న బిడ్డ యొక్క ప్రెషర్ అంతా దీనిపైన పెడుతుంది. కాబట్టి నిండు గర్భిణులకు మోషన్ వెళ్ళేటప్పుడు తలప్రారం తోకకొచ్చేలా ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ కానీ ఆర్ ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఈ ఫిషర్ కానీ పైల్స్ కానీ రాకుండా ఉండాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే మనకు మోషన్ పోయేటప్పుడు స్ట్రెయినింగ్ అనేది లేకుండా ఉండడానికి ఖచ్చితంగా మంచిగా పీచు పదార్థాలనే లేదంటే వాటర్ ఇంటేక్ కానీ సరిగ్గా ఉన్నట్లయితేనే మనకు మోషన్ అనేది గట్టిపడకుండా ఉంటుంది, అండ్ మోషన్ పోయేటప్పుడు స్ట్రెయినింగ్ అనేది తక్కువగా అవుతూ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వరకు ఖచ్చితంగా పీచు పదార్థం అనేది ప్రెగ్నెన్సీ టైంలో నుంచే స్టార్ట్ చేసినట్లయితేనే మనకు ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ మనకు ఈ ఫిషర్ కానీ ఈ పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా జాగ్రత్తలు పాటించవచ్చు. థ్యాంక్ యూ.